అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిపోయినాయి. ఓవర్టాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో భాగంగా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేటువంటిది నిన్నటి వరకు సందిగ్ధం. కానీ ఈరోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి నల్లగొండ వాళ్ళతో అసెంబ్లీలో వాళ్ళు నిరసన తెరవడం కూడా జరుగుతుంది. ఆయన బయట మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ఏవైతే ప్రతులు పట్టుకొని వచ్చారో అసెంబ్లీలో ప్రదర్శించడానికి, వాటిని పోలీసులే పట్టుకొని లాగి చింపేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు బయట. లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సర్వసాధారణం అండి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఈ గవర్నర్ ప్రసంగం, అడ్డు తగలడం, కాగితాల మొహం మీద సరణం, ఇవన్నీ గత 10 ఏళ్ళు బట్టి ఇదే పని చేస్తున్నాం. ఎందుకు ప్రసంగిస్తాడో తెలియదు. అది ఇవాళ ఇంకా ప్రభుత్వమే ఫంక్షనింగ్ ఫుల్ ప్రెజెడ్గా స్టార్ట్ అవ్వకుండా పొట్టి శ్రీరాములు గారు 10 ఏళ్ళ విభజన, ఇవాళ ఎన్డీఏ కోయిలేషన్ గవర్నమెంట్ ఇవాళ కూర్చుని ఉంది. ఇవాళ విభజనకి కాంగ్రెస్ ఎంత బాధ్యత, బీజేపీది కూడా అంతే బాధ్యత. ఎవరు రాసిచ్చారండి ఆ ప్రసంగం? ఆశ్చర్యకరంగా ఉంది. అది మాత్రం విభజన గాయాల నుంచి ఇప్పటికి కూడా కోలుకొని ఆంధ్ర రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి గాయం చేసింది ఎవరు బాబంటే బీజేపీ కాంగ్రెస్ అని అందరికీ తెలిసిన విషయంలో. వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ లో రాష్ట్రాలను విభజించి 10 ఏళ్ళైంది ఇప్పటికి దాని సమస్యల పరిష్కారం పట్ల ఒక దిశానిర్దేశం కూడా జరగకుండా ఇలా అచ్చని పచ్చపూసల గవర్నర్ గారి ప్రసంగం విని ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోవడం అంతకన్నా ఇంకేం ఉండదు. వీళ్ళకి ఏంటంటే కాలక్షేపం కార్యక్రమం అయిపోయి అసెంబ్లీ సెషన్స్ అంటే, ఇవాళ నిరసన కార్యక్రమం తెలుస్తుంది. ఒక పాసిఫికేషన్ బీఏసీ మీటింగ్లో కూర్చోబెట్టి చెప్పలేరు? ఎస్, దీని మీద ఖచ్చితంగా ఒక డిబేట్ ఉంటుంది. గవర్నర్ గారు నిన్న కలిశారు కదా, ఫస్ట్ ఆయన అడ్రసింగ్ పాయింట్ అది ఉండాలి కదా. నిన్న నాకు అపోజిషన్ లీడర్ వచ్చి ఈ సబ్మిటెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ టు మీ, దీని మీద మీ రియాక్షన్ ఏంటి, నేను ప్రసంగిస్తాను అని ఒక మాట చెప్పొచ్చు కదా. ఇదే స్టీరియోఫోనిక్ ఎప్పుడో 1947లో స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళలో రాజ్యాంగం రాసిన దగ్గర నుంచి ఇదే పద్ధతి, ఇదే పంద, ఇంకెప్పుడు మారుతాం మనం. కానీ ప్రతిఒడికి మాత్రం మార్పు కావాలి. ఆలోచిస్తున్నాం అండి, నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతాయి, ఫాలో అవుతాం. వీళ్ళు ప్రతులు తింపి మొహాన్ వేయడం, సస్పెండ్ చేయడం, ఇంతేనా? ఓకే, ఇప్పుడు ఒక బీఎస్సీ మీటింగ్లో జరుగుతున్నవి గవర్నర్ గారు నిన్న స్పందించిన దానికి ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో చూపిస్తే దాని మీద ఎవరైనా ప్రజలు, ఆహా ఇది మనకి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నెలకొల్పిన తర్వాత ప్రజా సమస్యల మీద ఒక గవర్నర్కి బాధ్యత ఉంది, ఒక అపోజిషన్ లీడర్కి బాధ్యత ఉంది, ఒక రూలింగ్ గవర్నమెంట్కి బాధ్యత ఉందని ప్రజలకు తెలుస్తుంది. ఇవేవి లేకుండా ఎలమటకాల నిరసనలు, రేపొద్దు ఢిల్లీ పోయి ధర్నాలు, ఈయనేమో నిమ్మకం నీరు ఎత్తినట్టు కూర్చొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రసంగం గంట ప్రసంగించి కానీ సభ వాయిదా పడింది. బీఎస్సీలో రేపు ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం తెలియవా? వైట్ పేపర్లు ఏవో ఇచ్చిన వాటిలన్నింటి మీద డిస్కషన్ ఉంటుంది. అంతే, బీఎస్సీ సమావేశంలో అందరూ కూర్చున్న బిస్కెట్లు, జీడిపప్పులు అన్ని తిని రేపు ఇది చర్చిద్దాం అనుకుని వీళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు, అది ఎంత అయింది. నేను చూడలేదు జయరామ్ రమేష్ రాష్ట్రం విభజించినప్పుడు అది కర్తకర్మ క్రియ. అచ్చని పచ్చపూసలు వచ్చి విభజన ప్రత్యేక హోదా వైఎస్ఆర్సిపి ఒకటే అడిగింది, తెలుగుదేశం అడగలేదు. ఏం మాట్లాడుతున్నారు? అడిగింది ఎవరు నిజంగా అడిగారు? ఏ అడిగితే లేదా చేసి ఉద్ధరించే వాళ్ళు ఉన్నారా? ఆంధ్ర రాష్ట్ర తరఫున కాంగ్రెస్ ఏమన్నా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పోరాటం చేస్తుందా ప్రత్యేక హోదా? ఏదైతే మేము విభజించాం 10 ఏళ్ళ పొద్దుంది, ఇప్పటికి దిక్కు దివనం లేదు. నిన్న అఖిలపక్షం కూడా జరిగింది కేంద్రం ఆధ్వర్యంలో, దాంట్లో కూడా 3 స్టేట్లకు సంబంధించి కూడా మాకు ప్రత్యేక హోదా కావాలనేటువంటి నినాదాలు దాంట్లో బయటకు వచ్చేసారు. ఖచ్చితంగా అడుగుతారండి, ఎవరు రాష్ట్రం కాదు, అడగకుండా ఎవరు ఉండరు. నేను 100 సార్లు చెప్తున్నాను, యువతలు తెలుగుదేశం అయినా సరే వైఎస్ఆర్సీపీ వలన అలా హరిబాబు కమ్మంపాటి హరిబాబు ఒక్కడికే బాధ్యత లేకుండా అసలు మాటే మాట్లాడకుండా పోయాడు. రాజీనామా కూడా చేయకుండా మిగిలిన అందరికీ బాధ్యత ఉంటుంది. ఇవాళ కూడా గెలిచిన ఎంపీ బీజేపీ ఎంపీలకి తప్ప మిగిలిన అందరికీ బాధ్యత ఉంటుంది. నేను చెప్తున్నాను డంకా పలాస్గా, కానీ అవుట్కమ్ ఏది? ఎస్ సార్, ఇవాళ మీకు ఒకటే విషయం అండి, ఈ మొనాటమీని బ్రేక్ చేయండి సార్. అసెంబ్లీ సెక్షన్స్లో ఇవాళ గవర్నర్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే కనుక ఏమన్నా బాధ్యత వహించి, నిన్న నాకు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఫస్ట్ మాట్లాడవలసింది అండి. నేను అపోజిషన్ లీడర్ నన్ను వచ్చి కలిసి ఇచ్చాడు. నిన్న అనిత గారిది కూడా నేను ఫాలో అయ్యాను. ఆవిడ 4 ఉంటుంది, ఉంటుంది ఈయనేమో 36 చెప్పారు. ఏంటి డిఫరెన్సియేషన్? ఇది ప్రజావేదిక సార్. డెమోక్రసీలో అసెంబ్లీలో జరిగే చర్చనీయ అంశాల్లో గవర్నర్గా దేన్ని నమ్మాలి నేను? నాకు దేని మీద ఒక నివేదిక కావాలి. అపోజిషన్ లీడర్ నేను నివేదిక తెప్పించుకుంటున్నాను, తెప్పించుకున్న తర్వాత దీని మీద ఈ సెషన్స్ లోపల నాకు రేపటికల్లా నివేదిక ఇవ్వండి. నెక్స్ట్ సెషన్లో నేను మళ్ళీ వచ్చి దీని మీద నేను రెస్పాండ్ అవుతానని చెప్పాలి కదా. ఇది జరిగితే ప్రజాస్వామ్యం మీద ప్రజలకి గౌరవ శాసనసభ్యుల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకి విపరీతమైన నమ్మకం ఉంది. ఎస్,
సంథింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. హే, ఎందుకు ఇది ఏదో పనికాహార పథకంలో ఈ గవర్నర్ లాంటి ప్రతిష్ఠించడం, ఓ హెచ్కొంగబుల్ నాలుగు మాట్లాడేసి పోవడం, జెండావందన కార్యక్రమంలో ప్రభుత్వం ఏం చేసినది చదివి వినిపిస్తాడు మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నిజంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకి ఇస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనలో ఎక్కువ తక్కువలు ఉంటే తోలు తీసేసేవారు. ఆ బాధ్యత గవర్నర్ గారికి ఉంటే మనం ఏదైనా మాట్లాడచ్చు ప్లీజ్. అందుకని ఇవన్నీ ఏంటంటే టైం బేస్డ్ కార్యక్రమాలు మొదటి రెండు రోజులు, తర్వాత ఇప్పుడు ఇంకైతే మరీ ఘోరం. వాళ్ళకి 23 వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అవహేళన చేశారు, ఇప్పుడు 11 వచ్చే కాబట్టి ఇదే అవహేళన కార్యక్రమాలు నడుస్తాయి. అందుకని ఇంకేం ఉండవు. వాళ్ళు కూడా గొల్లెట్టి గొల్లెట్టి సస్పెండ్ అయిపోయేదాకా వాళ్ళకి నిద్ర ఉండదు. సస్పెండ్ అయి బయటికి పోవడం, వీళ్ళకి వీళ్ళు ఇష్ట రాజ్యంగా వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళు చేయవలసింది చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఇంతకన్నా ఇంకేం ఉండదు. ఈ శ్వేతపత్రాలు అడవడం 4 రోజులు అండ్ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ అపోజిషన్ లీడర్ని బ్లేమ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ చూడలేదు రేవంత్ రెడ్డి గారిది కాలు చేయకూడదు తీసుకోవడానికి ఎంత టైం పట్టిందో, ఇవాళ రైతు రుణమాఫీ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో, అలాగే ప్రతి ప్రాస్పెక్టివ్ ఏ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ ఖచ్చితంగా 1 2 3 4 5 6 7 8 9 10 ఎజెండాలు ఫిక్స్ చేసుకోవాల్సిందే.